హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక మంచి స్వీట్ తయారు చేసుకున్నాం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు తినగలిగేది ఇక్కడ నేను స్వీట్ కోసం క్యారెట్స్ కడిగి మంచి పీల్ చేసి తీసుకున్నాను అనమాట వాటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట ఇలా ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని క్యారెట్స్ని మంచిగా కడిగి ఫ్రెష్వి తీసుకోండి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అనమాట స్వీట్ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను అనమాట మిక్సీ చేసుకున్న జ్యూస్నంతా ఇలా వాటర్ పోసుకుంటూ దానిలో జ్యూస్ అంతా గిన్నెలోకి వచ్చేటట్లుగా ఇట్లా మొత్తం మంచిగా మనం ఇది చేసుకు చూడండి ఇక్కడ నేను ఒక కప్పు పాలు ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నా ఆ కార్న్ఫ్లోర్లో ఆ పాలు పోసేసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయిపోయింది ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ జ్యూస్ తీసుకున్నాను జ్యూస్లో కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నాను రెడ్ కలరు ఎక్కువ వాడట్లేదండి కలరు కొంచమే తీసుకున్నాను అది ఉండలు లేకుండా మంచి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని గిన్నెలో నేను కప్పున్నరే షుగర్ తీసుకున్నా అండి ఎక్కువ తీసుకోలేదు కావాలంటే రెండు కప్పుల వరకు వాడుకోవచ్చు నేను తక్కువ తీసుకుందాం అనుకొని తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కప్పున్నర షుగర్కి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసే అన్నమాట దీన్ని మంచి కలుపుకుంటూ షుగర్ అంతా కరిగిపోయేటట్టుగా చూసుకున్న తర్వాత ఇలా చేతికి అంటుకునేటట్టుగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ జ్యూసు తర్వాత కాన్ఫ్లోర్ మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మంచి కలుపుకుంటూ అడుగంటకుండా మాడిపోకుండా మొత్తం మిక్స్ చేస్తూ కలుపుకుంటూనే ఉండాలి దగ్గర పడుతుంది చూడండి బాగా దగ్గర పడిపోవాలన్నమాట మనం కాకపోతే కలుపుతూ ఉండాలి మధ్యలో మనం ఆపేస్తే మాడిపోతుందనమాట స నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మనం చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ని లేకపోతే మాడిపోయిద్ది మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట పాలు వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి పాలు ఉండడం వల్ల చక్కగా స్మూత్గా వస్తుంది స్వీటు పాలు ఒకవేళ వేయకపోతే కొంచెం గట్టిగా వస్తుంది అన్నమాట చూడండి తయారైపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్కి మంచిగా నెయ్యి రాసుకుంటున్నాను మనం కావాల్సినవి మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ మంచిగా ఇట్లా ముక్కలుగా కట్ చేసేసి అడుగునేసేసుకొని అప్పుడు మనం తయారైన గ్రేవీ అంతా మంచిగా అందులో ఉండలు లేకుండా పరుచుకోవాలన్నమాట మనం వేడి మీద ఉన్నప్పుడే ఈ జ్యూస్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి గిన్నెలో పోసేసుకోవాలి చల్లారిపోతే గడ్డగడుతుందనమాట చూడండి వేడి మీద ఉన్నప్పుడే మనం పోసేసుకొని మంచిగా నీట్గా సర్దేసుకోవాలన్నమాట ఉన్నదంతా మంచిగా వేసేసుకొని పరుచుకోవాలి చల్లారుతుంటే గట్టిపడుతుంది కాబట్టి తొందరగా వేడి మీద ఉన్నప్పుడే పోసేసుకోవాలి ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా తీసేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం కూడా గిన్నెకి అంటుకోదండి మంచిగా వచ్చేస్తుంది చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట ఎవరైనా తినొచ్చండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి ఎవరైనా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది స్వీటు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చూడండి చాలా